నిర్మాతలు సంగీత దర్శకుడు శ్రీలకమ్మ ఆయన క్యారెక్టర్ యాక్టర్ గాడు ఆయనకు ఆల్రౌండర్ ఆయన తెలుగు భాషే కాదు భారతదేశంలో ఉన్న భాషలే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను కూడా తెలుగులో మాట్లాడే ఏకైక నటుడు హరి సాబ్ అలి అలి దేవా గారు తొలుకోడు కుసిందులో బాలచంద్ర గారితో విలన్గా ప్రత్యక్షమై ఈవేళ భారతదేశంలో తెలుగు హిందీ తమిళ భాషల్లో యాక్ట్ చేస్తున్న మంచి మిత్రులు గొప్ప నటులు దేవా గారు అయ్యా రైటర్ గారు నమస్కారం ఇక పోసాని కృష్ణముడు గారు అమ్మ యాంకర్ అమ్మ నీ కొడతాను తల్లి పోసాని కృష్ణముడు గారు ఫైర్ ప్లాంట్ తను నమ్మింది ధైర్యంగా చెప్పగలిగే ముక్కు చూడుగా చెప్పగలిగే గొప్ప మనస్తత్వం ఉన్న ఓ పసిపారుడు ఏడుస్తే ఏడుస్తాడు కోపం వస్తే కోపం పడతాడు ఆవేశం వస్తే ఆవేశపడతాడు కరిస్తే కరుస్తానంటాడు అరిస్తే కరుస్తానంటాడు పోసాని కృష్ణముడు గారు గ్రేట్ రైటర్ ఈవేళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా దిగ్దర్శులు ఉన్నారు టాపర్స్ చాలా మంది టాపర్స్ మీరు నమ్మని బ్రదర్స్ పోసాని కృష్ణముడు గారు శిష్యులు దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ పోసాని కృష్ణముడు గారు ఏదో పోసాని కృష్ణముడు గారు మనకు యాక్టర్ గానో ఏదో అరుస్తాడు కరుస్తాడు గానో మనం చూస్తున్నామే కానీ ఆయనలో ఉన్న పెన్ పవర్ కానీ ఆయన శిష్యుగా ఉన్న గొప్పతనం కానీ అంత గొప్ప అవుతున్నట్టే ఎంతటి మహా మేధస్సు గల మహానుభావుడు ఆ పోసాని కృష్ణముడు గారు సెల్యూట్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ దట్ రైటింగ్ అండ్ ఎక్స్ప్రెస్ ఆఫ్ హిస్ యూస్ వాట్ నాట్ అండ్ హిస్ గట్స్ హిస్ గట్స్ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి ఇప్పుడే కాదు భారతదేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అదిగో ఎన్నికల్లో నెగ్గిన వాడు ఒక అధికార పక్షం అపోజిషన్ ఉన్న వాళ్ళు ఒక అపోజిషన్ పార్టీ అటు అధికార పక్షం కాకుండా ఇటు అపోజిషన్ పార్టీ కాకుండా మధ్యలో ప్రజల కోసం పనిచేసే ప్రజా పక్షం గారు వాడే కళాకారులు మనందరం ప్రజల పక్షం వాళ్ళు మనకెవరు తక్కువ కాదు ఎక్కువ కాదు మనం ఏం నమ్ముతామో చెప్తాం అలాంటి చెప్పే దాంట్లో ముందంజలో ఉండే గొప్ప రైతు దర్శకుడు పోసాని కృష్ణముడు గారు ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారు మీరు మాట ఇచ్చారు మాట చాలా గొప్పది రామాయణంలో రాములు వారు అరణ్యవాసం వెళ్ళినప్పుడు భరతుడు అన్నా రామచంద్ర ఈ సింహాసనం మీది నేను భూలు చేయలేను రా రైతు భూలు చేయ అంటాడు భరతుడు తమ్ముడా భరతుడా నేను నా తండ్రికి మాట ఇచ్చా అరణ్యవాసం చేస్తానని నేను రాజులు చేశా దానికి వీళ్ళు రూల్ చేయమంటాడు నో ఐ కాంట్ రూల్ కనీసం నీ పోదుకులి నేను రూల్ చేస్తుంటాడు ఇస్తాడు అప్పుడు తీసుకెళ్తున్న భరతుని పిలిచి తమ్ముడా భరతుడా నువ్వు నా పాదుకులు తీసుకుని వెళ్తున్నావు నువ్వు ఒక రూల్ చేసేది నువ్వు కాదు నా పాదుకు నువ్వు సింహాసనం పెట్టి రూల్ చేస్తున్నావు అంటే దట్ ఈస్ ది రూలింగ్ ఆఫ్ రామ దట్ యువర్ షాడో ఆఫ్ రామ కాబట్టి ఇవాళ రాముడిని అందరూ ఎందుకు చెప్పుకుంటున్నారు ఆడిన మాట తప్పకూడదు ముఖ్యంగా పాలకుడు ఏ క్షత్రియుడు ఉన్నాడో ఏ రాజు ఉన్నాడో అతను ఆడిన మాట తప్పకూడదు ప్రజలకిచ్చిన మాట తప్పకూడదు అతనే గొప్పవాడు అన్నిటిని మించి పాలకులకు ప్రజలంటే భయం భక్తి ఉండాలంటాడు ఆ రెండు లేనాడు అనార్కిజం మనార్కిజం అవుతుందంటాడు కాబట్టి ప్రజలకిచ్చిన మాట తప్పకంటాడు సో అలాగా ఇవాళ పోసాని కృష్ణముడు గారు మనకున్న స్టేట్లో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు ఎనీబడి ఎల్స్ ఇన్గుడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎనీబడి ఎల్స్ మనకు భావపడిన స్వేచ్ఛ ఉంది ఏ వ్యక్తిని మన అసెస్మెంట్ చేసినట్టు మనకు లేదు కానీ ఎక్స్ప్రెస్ గవర్నమెంట్ అలాంటి ప్రశ్న ముఖ్యమంత్రి గారు ఏ ముఖ్యమంత్రి అని కావచ్చు మీరు మాటిచ్చారు తప్పకండి ప్రజలకి మీరు మాటిచ్చారు కాబట్టి తప్పితే మీకు మేము ఓటు ఇయ్యం తప్పన్నాడు మీకేమో ఓటేస్తాం అని గొప్ప సందేశంతో తీశారు పోసాని కృష్ణముడు గారి సినిమా కాబట్టి ఈ సినిమా గొప్ప సక్సెస్ నేను కోరుకుంటున్నా ఈ దశలో సెన్సార్ బోర్డు కానీ ముఖ్యంగా అమరావతి నుంచి కానీ ఆ పెద్దలు కానీ ఎన్నికల కమిషనర్ కానీ వాళ్ళందరూ నేను ఉడి విజ్ఞప్తి చేస్తున్నాను అయ్యా కమిషనర్ సాబ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఈ సినిమాలు ఇప్పుడు కదా ఎప్పుడు ఎప్పుడు వస్తున్నాయి దిగ్దర్శకుడు మహానటుడు గొప్ప నేత ఎన్టీ రామారావు గారి మీద ఆయన సీఎం చేస్తుండగా హీరో కృష్ణ గారు మండలా తీసిన గొప్ప సినిమా తీశాడు ఆయన అప్పుడు చాలామంది రామారావు గారి ఫ్యాన్స్ కానీ నాయకులను వెళ్ళి అన్నా ఎన్టీఆర్ అన్నా మీ మెత్త దారుణంగా సంబంధించారంటే ఏమది తీసుకొని ఉండి బ్రదర్ మనల్ని మెచ్చుకున్న జనం చూస్తారు తిట్టినా జనం చూస్తారు వాడు రైట్ ఉంది ఏం కారణం అన్నారు దట్ ఈస్ ఎన్టీఆర్ అలాగే
2022లో భారతదేశానికి చైనాకి తోచినప్పుడు చైనా మన ఆక్యుపై చేస్తున్నప్పుడు శివచర్ నుంచి అనేక భూభాగం అంతా ఆక్యుపై చేస్తున్నప్పుడు మొత్తం కన్యాకుమారి కాశ్మీరం వరకు నుండి కాశ్మీరం మొత్తం బాంబే వరకు దేశం అంతా జవహర్లాల్ నెహ్రూ తిడుతున్నారు. ఏంటి జవహర్లాల్ నెహ్రూ విదేశాంగ విధానం? ఏంటి జవహర్లాల్ నెహ్రూ అధీన విధానం? ఏంటి జవహర్లాల్ నెహ్రూ హిందీ తిని బాయ్ బాయ్? ఏంటి మొత్తం ఆక్యుపై చేస్తున్నారు, ఇలాగే మన దేశం అని మొత్తం విమర్శిస్తుంటే ఆనాడు ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ జవహర్లాల్ నెహ్రూ గారిని విమర్శిస్తూ కార్టూన్ వేస్తే అది భరించలేక నెహ్రూ గారు అనుచరులు, ఏమండి నెహ్రూ సాబ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఆర్కే లక్ష్మణ్ ఇంత దారుణంగా కార్టూన్ వేస్తున్నాడు, దాన్ని మనం ఖండించాలి, అసలు మీరు యాక్షన్ తీసుకోవాలంటే సారీ, ఆయన రైట్ ఉంది, ఆయన గొప్ప రచయిత, ఆయన గొప్ప కళాకారుడు, ఆయన ప్రజల వాయిస్ చెప్తున్నాడు, చెప్పనివ్వండి లెట్ హిమ్ సే అన్నాడు. దట్ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. కాబట్టి మిత్రులారా, ఓ ముఖ్యమంత్రులారా, ఓ ప్రధానమంత్రులారా, మేము కళాకారులు, ఎవరి పక్షం కాదు ప్రజల పక్షం. అవర్ వాయిస్ ఇస్ పీపుల్స్ వాయిస్. అవర్ వాయిస్ ఇస్ పీపుల్స్ వాయిస్. కాబట్టి పోసాని కృష్ణమూర్తి గారు ఏ పీపుల్స్ వాయిస్ చెప్పాడో దాన్ని వెంటనే సెన్సార్ చేసి దయంతో డిలీట్ చేయండి. దేర్ ఇస్ సెన్సార్ బోత్. సినిమా ఫీల్డ్ నో కోర్ట్స్ నథింగ్ ఎల్స్ రిగార్డ్ దేర్ ఇస్ కోర్ట్ దట్ ఇస్ సెన్సార్ బోత్. మహా మేధావులు, ఉత్తండ పండితులు, నిష్ణాతులు అక్కడ సెన్సార్ బోర్డు సభ్యులు ఉన్నారు, ఒక ఐఏఎస్ ఆఫీసులు అక్కడ ఆఫీస్ గారు ఉన్నారు, ఎగ్జామ్ డిసైడ్ కట్స్ ఇస్తారు లేదా సెన్సార్ చేస్తారు. కాబట్టి అలా సెన్సార్ మేము విజ్ఞప్తి చేస్తున్నాం, గవర్నమెంట్ని ఎన్నికల కమిషన్ రిక్వెస్ట్ చేస్తున్నాం, అయ్యా మీరు ఇంటర్ఫీర్ కాకండి, మా బాబు అడ్డుకోకండి, దేర్ ఇస్ సెన్సార్ దట్ ది ఫైనల్ కోర్ట్, దానికి ఇవ్వండి ఛాన్స్ అని విజ్ఞప్తి చేస్తూ మమ్మల్ని మీరు అమరావతి చూసి తెప్పించి ఓ సందేశం ఇవ్వండి. అడగండి మీరు, మేము కళాకారులు, మమ్మల్ని మమ్మల్గా ఉండనివ్వండి, మేము ప్రజా కళాకారులు, మమ్మల్ని ప్రజలతో ఉండనివ్వండి, మేము ప్రజల వాయిస్ చెప్పేవాడివి, మమ్మల్ని ప్రజల వాయిస్ చెప్పనివ్వండి ప్లీజ్. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.